ఒంగోలు మహానాడు గ్రాండ్ సక్సెస్ చూసిన తర్వాత నిన్న విశాఖపట్నం చోడవరం ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు స్వచ్ఛందంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు అందులో సహజంగా ప్రజలు కూడా ఉండొచ్చు అంటే పార్టీ అభిమానులు కూడా లేని వారు కూడా వచ్చారని కొంతమంది వాదన సో ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకో జనం మిస్ అయినట్టుగా కొంతమంది చెప్తున్నారు అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు వేపే జనం ఉన్నారు ఆ అక్రమంలోనే భాగంగా ఈరోజు ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా తండోపతండాలుగా జనం ఈరోజు వస్తున్నారు అని అందరూ అంటున్నారు సో మీరేమంటారు దీంట్లో సింగిల్గా చెప్పాలంటే ఒక పాయింట్లో చంద్రబాబు గారు తన రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత ఇంతటి ప్రజాదరణ గతంలో ఎప్పుడూ పొందలేదు ఇదివరకు కూడా భారీగా గ్రాండ్గా సక్సెస్ అయిన సభలో కానీ ఇప్పుడు కేవలం చంద్రబాబు గారు ఇప్పుడు చాలామంది చంద్రబాబు గారు ఉపన్యాసం గంటలు ఇస్తాడో లెక్కలు చెప్తాడు ఇలాగ కొంచెం విసుకునేవారు చాలా విచిత్రం ఏంటంటే వాళ్ళు చంద్రబాబు గారు కోసం వెయిటింగ్ జనం ఆయన ఏం చెప్తాడని చూస్తున్నారు ఆయన మనిషిని చూడాలనుకుంటున్నారు అది చాలా విచిత్రంగా ఉంది నాకు ఎనభై మూడు నాటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే దీని అంతటికి కారణం ఆయన అవమానకరంగా ఓటమి పాలవటం అని జనాల్లో ఒక రకంగా అరే ఇలా జరిగింది ఏంటనేటువంటిది ఆయనకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు కూడా బాధపడినట్టు అనిపించింది నాకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా ఎలా ప్రారంభమైంది కూల్చివేతలతో ప్రారంభమైంది చంద్రబాబు గారు అంతసేపు నిర్మించు అభివృద్ధి చెయ్యి సాధించు ఈ టైప్లో ఉంటుంది అయింది ఏంటంటే కూల్చేయి లాగేసుకో దొబ్బేసేయి అన్నట్టుగా ఉంది ఈయన మూడు ముక్కల్లో చెప్పాలంటే ఈయన ఎవరు రావటం రావటం ప్రజావేది కూల్చాడు కూల్చేసి ఊరుకోలేదు కదా ఆ రబ్బిషంతలాగా ఉంచి చంద్రబాబు గారిని ఏదో హింసిస్తున్నాను అనుకున్నాడు ఆయన ఆయన దోషణ భోషణ తిరస్కారాలకు అతిథుడు అలాగే ఇటువంటి ఈతి బాధలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం ఆయన ఋషీశ్వరుడు లాంటి ఋషి ఆయన ఇలాంటి అతీతంగా ఉంటాడు కొన్ని విషయాలు చెప్పాలంటే ఇది స్టార్టింగ్ ప్రత్యర్థి వర్గాల మీద దాడులు చేసి ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను హింసించి రక్తగాయాలు చేసి రోడ్ల మధ్యలో గోడలు కట్టి ఒక రకంగా భయోత్పాత సృష్టించడం కార్యకర్త పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయోత్పాతాన్ని గురి చేశాడు ఒక రకంగా నాయకులందరూ కూడా బెంబేలు అసలు ఏం చేస్తే ఒక టెర్రర్ టెర్రైజ్ చేసాడు అందరినీ ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని టెర్రైజ్ చేస్తున్నాను అనుకుని ప్రజలందరినీ కూడా టెర్రైజ్ చేశాడు ఇది ఎలా మొదలయ్యి అలా నడుస్తుండగానే అవకతవక నిర్ణయాలు తీసుకుంటాం మొదలుపెట్టారు అంటే గ్రేట్ విక్టరీ సాధించిన తర్వాత ఒక రకమైన అభిజాత్యం వస్తుంది అతిశయం ఉంటుంది ఆడంబరం ఉంటుంది అహంకారం ఉంటుంది అధికార మదం ఉంటుంది అదంతా కూడా బయట చూపించేట మొదలెట్టారు జనరల్గా ప్రతి ఓడికి అధికార మతం అహంకారం సహజంగానే ఉంటాయి అధికారంలో ఉన్న వాళ్ళకి పదవుల్లో ఉన్నవాళ్ళకి దానికి కొంతమంది బయట వేసుకుంటారు కొంతమంది బయట వేసుకోరు వీళ్ళకి వీళ్ళు బుద్ధి ఒక్కరం కాబట్టి బయట వేసేసుకుంటారు దీన్ని ఏ రకంగా మొదలెట్టారు ప్రత్యర్థుల మీద కక్ష పూర్త చర్యలే కాకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టారు అది అలా కంటిన్యూ ఎక్కడక్కడ ప్యారల్గా ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నారు మధ్యతరగతి ప్రజల తాలూకు రెండు సంవత్సరాల తర్వాత ఆ ఎఫెక్ట్ మధ్య తరగతిమే పడింది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇసుక మద్యం పాలసీతోటి అసంఘటిత రంగం నడ్డి విరిచేసాడైనా వెన్ను విరిచేడైనా మద్యం పాలసీ వల్ల ఏమో ఖర్చు ఇసుక పాలసీ వల్ల ఏమో ఉపాధి కొరువైపోవటం దానివల్ల ఏంటి పనివాళ్ళు చేసే వాళ్ళు దెబ్బతింటమే కాకుండా కాంట్రాక్టర్స్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దెబ్బతినిపోయారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు నిర్మించే బిల్డర్స్ అందరూ కూడా దెబ్బతినిపోయారు ఇది అప్పట్లో తెలియలేదు ఇప్పుడు సురకబడిన అంటేనే తెలియదు మనకి తర్వాత అది బొబ్బెక్కేసిన తరు తిల్తూ ఉంటుంది వీళ్ళు ఈయన ఇంకొంచెం తప్పు ఏం ఒక రాష్ట్రానికి రాజధాని కోసం భూములు ఇచ్చారు ఆ భూములు వాళ్ళకు ఇస్తే ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తాం డెవలప్ చేసి మీకు అందులో భాగస్వామ్యం చేస్తాం మీకు ఒక అందులో ఫ్లాట్లు ఇస్తామని వాళ్ళ దగ్గర భూమి సమీకరణ చేశారు తీసుకున్నారు వాళ్ళ దగ్గర దాన్ని ఖచ్చితంగా అనే అంటాం ఆ త్యాగాన్ని అపహాస్యం చేసి వాళ్ళు బహుమతిగా లాఠీ డబ్బులు ఇచ్చారు అంటే భూ సమీకరణ చేసినప్పుడు భూమి సేకరించినప్పుడు ఒక్క రక్తపు చుక్క కానీ ఒక్క లాఠీ కానీ విరక్కుండా అందంగా సుజావుగా జరిగితే దీన్ని అవకతవక నిర్ణయాలతోటి దాన్ని నాశనం చేయాలని వాళ్ళు సంకల్పించినప్పుడు ప్రజల నుంచి ఆ రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతే వాళ్ళ మీద లాఠీ విరిగింది ఇది చాలా అన్యాయం కదా ఇది ఇదంతా ఒక లైన్ మానభంగాలు హత్య హత్యాచారాలు అంటే మానభంగం చేసి హత్య చేయటం సామూహిక మానభంగాలు శిరోముండనాలు మాస్క్ లేదని అడిగితే మాస్క్ లే మాస్క్ ఇవ్వమని అడిగితే రోడ్డు మీద నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి పెట్టి పెట్టాం ఎవరిన్నాయి ఒక వైద్యున్నాయి పేరు పొందిన వైద్యుడిని మంచి వైద్యుడిని నిపుణుడైన వైద్యుడిని అతన్ని ఏ రకంగా హింసించి అతని మానసికంగా పరిస్థితి బాగుందని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో పెట్టి తర్వాత మానసికంగా వేధించి ఆయన చనిపోయేలా చేశారు అలాగే రెండు మూడు ఇన్సిడెంట్లు ఇలాంటి జనాల్లో ఒక రకంగా ఏంట్రా ఏం జరుగుతుంది అనేటువంటి భావన ప్రతి ఒళ్ళుకి వచ్చింది ఏ వర్గాలైతే ఆయన కోరుకున్నాయో ఆ వర్గాల మీద మొదటి వేట వేశాడు ఆయన తర్వాత వ్యాపార వర్గాలు వైశ్య వర్గాలు వ్యవసాయ రంగం ఇలా ఒక రంగం అని కాదు కంప్లీట్గా వరుస పెట్టే అలాగలాగా అలాగ అంచెలంచెలు అంచెలంచెలకు అప్పుడు మొదటి బంతులు భోజనం పెట్టారు మీరు ఆగంటారా రెండు బంతులు తినొచ్చు అన్నట్టుగానే ఒక వరుస తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడ్డిచ్చిన తర్వాత రెండో వరుస ఆయనకు ఎవరైతే మద్దతుగా ఉన్నారో ఆది కొట్టిచ్చాడు ఇవన్నీ ఇలా చేస్తుండగానే ఇప్పుడు భోంజాలు పెడతా ఉంటారు విందు నేను ఎంతో పోలుస్తున్నానంటే ఓ పక్కన భోజాలు జరుగుతుంటే కానీ ఒక అక్కడ సెల్ఫ్ సర్వీస్ కౌంటర్లో బఫే పెట్టారు అన్నట్టుగానే ఇంకో కౌంటర్ కూడా ఉంటుంది కదా అలా వీళ్ళు ఏకకాలంలోనూ పెట్టుబడులను జరిపేశారు కంపెనీలు పెడతానికి పెట్టుబడులు వచ్చినాయి అభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలందరూ బయట రాష్ట్రాల్లో వీళ్ళు చదువుకోక ఉద్యోగాలు చేసుకోక లేకుండా ఇక్కడే అవకాశం చదువుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఇది కనిపించిన దెబ్బ ఎలాంటిది మీరున్నారండి మీరు ఆంధ్రాలో ఉన్నారు మీరు చదువుకున్నారు ఓ కంపెనీలో మీకు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు జీతం వచ్చి ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు ఇంట్లోంచి బయట రావడానికి ఒక స్కూటర్ తీస్తారు ఆ స్కూటర్లో పెట్రోల్ పోయించుకుంటారు దాని ఆదాయం ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది కదా మీరు ఓ జతబాట్లు కొనుక్కుంటారు దాని ఆదాయం ఎవరికి వస్తుంది దాని మీద పనులు ప్రభుత్వానికి వస్తుంది కదా సింపుల్గా చెప్పాలంటే మీరు దైనందిన జీవితం మీరు గడుపుకోవడానికి కిరాణా కావాలి కరెంటు బిల్ కట్టాలి ఇలాంటి మీ మీకు వచ్చిన ఆదాయానికి పన్ను కడతారు ఇలాంటివన్నీ ఎవరికి లాభం అది ఎవరికి ఆదాయం అది ప్రభుత్వానికే కదా ఈ రకమైన ఆదాయం అంతా ఆయన చేతులతో పోగొట్టేసుకున్నాడు అంటే రెండు రకాల ఉభయ తారకం అది ఎవరైతే ఉద్యోగ నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరకడమే కాకుండా వాళ్ళు ఉపాధి దొరకటం వల్ల వాళ్ళకు సంపాదన మీద వచ్చి దాని మీద ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు పెట్టి ప్రతి రూపాయి ఖర్చుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇది పోగొట్టేసుకున్నాడు కదా అయినా పోగొట్టేసెట్ పోగొట్టేసుకుంటాం కాదు పోగొట్టేసెట్ కావాలండి వాంటెడ్లీ చేశారు ఇది అంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు ఇప్పుడు కరోనా అనుకోండి అది అనుకోకుండా వచ్చింది ఆ అలాంటి క్రైసిస్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన పరిస్థితిలో వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని ఆ లాభం పొందడానికి చూశారు తప్ప దానివల్ల ఏమాత్రం ఏదన్నా అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది దాన్ని మెరుగుపరుచుకోవాలి కదా ఆ కంపెనీలు ఇక్కడే ఉంటే ఇలాగా ఆయన ఒకటి 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 ప్రతిదీ బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం దానివల్ల సాగునీరు తాగునీరు విద్యుత్తు ఐడల్ ప్రాజెక్ట్ వల్ల మూడు రకాల లాభాలు ఉన్నాయి ఆ మూడు రకాల లాభాలు ఆ ప్రాజెక్ట్ సక్రమంగా పూర్తి చేసి సకాలంలో రెడీ చేసుకుని ఉంటే తాగునీరుకి ఇబ్బంది ఉండదు సాగునీరుకి ఇబ్బంది ఉండదు విద్యుత్ అదనంగా ఇప్పుడు ఈ విద్యుత్ కటకట్లు ఉండకపోను కదా మనకి ఈ బొగ్గు కొనుక్కోవాలి ఈ గోలు ఉండదు కదా మనకి అలాగే పీపీఎల్ రద్దు చేసుకుని వాళ్ళు ఆ మూడు రూపాయల కింద నాలుగు రూపాయలకి ఇచ్చి దాన్ని వాళ్ళు తొమ్మిది రూపాయలు ఇట్టు వాళ్ళు ఈ దరిద్రాలన్నీ పట్టవు కదా ఇలాగ ఈయన అవకతవక నిర్ణయాలు చేతగానితనం దద్దమ్మతనం వల్ల ఈయన ఉన్న అవకాశాలను పాడు చేసుకోవడమే కాకుండా భవిష్యత్తుకి ఇబ్బంది పడేలాగా భవిష్యత్తులో కూడా చేరుకోకుండా రాష్ట్రాన్ని అప్పులు కొప్పు చేసేసారు అప్పులు పాలు చేసేస్తున్నాడు ఇంకా 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 అంటే ఈయన ప్రధానమైన హామీ మద్య నిషేధం ఆ మద్య నిషేధానికి తర్వాత చేస్తాను నెమ్మదిగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ పోతాను ఇలాగేదో కథలు చెప్పారు మద్యం మీద ఆదాయం గతంలో ఆరు వేల వత్తు పద్నాలుగు వేల కోట్లు అంటే మధ్య ఏమ ఏం తగ్గించినట్టు ఈయన ఇది చెప్పిందోటి చేసిందోటి కనపడుతుంది మాట తప్పేసాడు మడం తప్పి ఇలాగ నవరత్నాల్లో కూడా పెన్షన్ల విషయంలో కానీ నలభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కానీ అమ్మఒళ్ళు కానీ రకరకాలుగా ఏ రకంగా కోత పెడదామని చూడటం మొదట్లో వీళ్ళందరికీ సంభ్రమంగా చూసారు ఏదో చేస్తున్నాడు ఇప్పుడు ఇస్తుంటే అవరుద్ధి అంటారు మనకు కూడా వస్తుందని చూస్తూ ఉంటారు సగం మందికి ఇచ్చి అయిపోయింది ఇంకెళ్ళిపోండి అంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇలాగా మొదట సంవత్సరం రెండు సంవత్సరాలు ఏదో చూసారు ఒక సంవత్సరం వరేమో కరోనా దబ్బేసింది ఈ మూడు సంవత్సరం వచ్చినప్పటికి అందరికీ అర్థమైందా ఓహో ఇదంతా కూడా బాబు ఈ బ్యాచ్ అంతా కూడా ఇది ఈ పోని పరిపాలన వైఫల్యం సంక్షేమం అభివృద్ధి ఒకటి అనుకుంటే రాజ్యాంగము చట్ట ఉల్లంఘన అంటే అరాచకం ఇల్లు అంటే ఏదన్నా ఒక ఆస్తి ఒక సంపద ఎవరిదన్నా ఉంటే అది ప్రైవేట్ వాళ్ళదా ప్రభుత్వాందా కాదు లాగేసుకోవడం వైజాగ్లో ఋషికొండ ఏం చేశారు చూసారా దోపిడీ సహజ వనరులు దోపిడీ ఆస్తులు ఇష్టానుసారంగా ఎవరి మరతాలకు అమ్మేయటం విశాఖ ఉక్కు కానీ పోర్ట్లు కానీ ఇలాంటివన్నీ ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి వైఫల్యాన్ని కనిపి ఇప్పుడు మనకు విమర్శించడం కూడా చిరాకు వస్తుంది ఇది ఒక్కటి చాలా మంచి పని చేసాడు అని చెప్పేసి అనుకుంటాం లేదు వైజాగ్లో బీచ్ వాలీబాల్ అని చంద్రబాబు నాయుడు గారు టూరిజం డెవలప్మెంట్ కోసం ఏదో పెడితే లబోదివోబు అని బయటకు వచ్చేసారు ఇవాళ క్యాసినో షిప్ పెట్టి అక్కడ క్యాసినో పెట్టారు కదా షిప్లో దీని దీని అర్థం ఏంటి థాయ్ మసాజ్లు అవి వజాగ్లో దొరికేస్తారు ఇప్పుడు నుంచి థాయిలాండ్ కట్ట బ్యాంక కట్టపోకలేదు అవ్వడం ఇలాంటివన్నీ చూస్తుండే జనాలకి వీళ్ళు ఏం చెప్పారు ఏం చేస్తారు ఇవన్నీ ఒకెత్తు అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు గత ప్రభుత్వాన్ని ఈ విమర్శించాడు మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మాకు ఇవ్వండి మెడలు వంచి తెస్తాం కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా ఉండే అన్నాడైనా అది ఆ హామీ ఏమైంది ప్రత్యేక హోదా ఒక్క మాట మాట్లాడుతున్నాడైనా రైల్వే జోన్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ వెనకబడి జిల్లా నిధుల గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ రాజధాని అభివృద్ధి గురించి కానీ అసలు రాజధాని విషయంలోనే ఆయన తప్పుడోడు చేసేసాడు మూడు రాజధానులని దక్షిణాఫ్రికాని ఈయన ఎప్పుడు కూడా ఈయన వైఫల్యాలకి బాగా పతనమైపోయి చాలా దరిద్రం పట్టిన వాళ్ళని పోల్చుకుంటాడు దక్షిణాఫ్రికాను పోల్చుకుంటాడు ఈయన మూడు రాజధానుల విషయంలో అలాగే టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజ్ గురించి గుజరాత్తో పోల్చుకుంటాడు గుజరాత్ అరవై ఏడు శాతం ఆలమే మనం బెటర్ అంటున్నాడు గతంలో అరవై అరవై రెండు వచ్చింది ఇప్పుడు అరవై ఏడు వచ్చింది తన తేడా ఏమైనా ఆళ్ళకెళ్ళకను కానీ మనకు పతం గతంలో తొంభై మూడు తొంభై నాలుగు వచ్చి ఇప్పుడు అరవై ఏళ్ళలో దిగిపోయిందంటే మనం ఎంత వెనకబడిపోయినటువంటి అర్థం అవ్వాలి కదా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మన ఈ ఫెయిల్ ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి ఇలా ప్రతి దాంట్లో కూడా కాంట్రస్ట్ వాళ్ళ వ్యవహారానికి మాటలకి చేతలకి చాలా కాంట్రాస్ట్ కనపడుతుంది ఇవన్నీ ఇలా సాగుతుండగా పన్నుల బాధ ప్రతి ఓళ్ళకి జీవన భారం పెరిగిపోయింది వ్యయం పెరిగిపోయింది ఉపాధి లేదు ఆదాయం తగ్గిపోయింది భూములు రేట్లు పడిపోయినాయి ఇవన్నీ చూస్తుంటే జనాలుగా ఏమైనా అనిపిస్తుంది మీకు పదివేలతో ఒక ఒక నెల గడిచేది ఇప్పుడు ముప్పై వేలు కావాల్సి వస్తుంది ఆ చాలు మీరు ఒక ప్రభుత్వం మీద ఈ బాధలు పడడం మీద మీకు వికారం రావాలన్నా వ్యతిరేకత రావాలన్నా బాధ కలగాలన్నా అదొకటి మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి సక్రమంగా బయటకు వస్తుంది అనేటువంటి బాధీమా లేదు ఆడపిల్లలకు రక్షణ గొరువైంది రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వందలు నెలన్నర క్రితమే ఎనిమిది వందలు నమోదైనాయి అందరికీ తెలిసినాయి తెలియకుండా ఇంకేం ఉన్నాయి పంచాయతీలు అయిపోయి సెటిల్మెంట్లు అయిపోయి రకరకాలు ఉంటాయి అసలు ఒక శాసన ఒక ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని దళిత ఇవ్వకుండా మర్డర్ చేసేసి పార్సిల్ ఇంటి పట్టుకెళ్ళి ఇచ్చేసినట్టు శవాన్ని ఇంటి పట్టుకెళ్ళిచ్చే అంతకన్నా అరాచుకుంటుందా అసలు ఇవాళ్ళకి అతను ఎమ్మెల్సీగానే ఉన్నాడు అతను అతని మీద కేసు సరైన కేసు నమోదు చేయకుండా అతను రాచమర్యాదలు చేస్తే అతను అతని ప్రజల్లో కూడా అతను పాలాభిషేకాలు చేస్తున్నారంటే ఇది ఏ రకమైన అరాచుకొని రాజ్యం వెళ్తుంది మనకు అర్థం అవ్వట్లేదా ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కళ్ళారా ఒక మాజీ ముఖ్యమంత్రిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న అతన్ని సీనియర్ పొలిటీషియన్ని లెజెండరీ పొలిటీషియన్ని ఆ ప్రజలకే పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి లక్షల్లో జీతాలు అంది అందుకునే మార్గాన్ని చూపించిన పునాది వేసిన వ్యక్తిని అభివృద్ధి కారకుడిని వీళ్ళు నడి సభలో నిండు సభలో ఏ రకంగా అవమానించారు అతని సతీమణిని ఏ రకంగా కించపరిచారు అనేటువంటిది ప్రజలు గమనిస్తారు ప్రజలు గమనించట్లేదని ఎందుకు అనుకుంటారు మీరు ప్రజలు గమనిస్తున్నారు ఆయన అంత స్థితప్రయోజనుడు ఎలాంటి దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండే చంద్రబాబు గారు లాటోటు వలవలా విలవెల ఏడ్చాడంటే అసలు ఎంత గాయపడి ఉంటాడు ఆయన ఆయన ఏడ్చినప్పుడు ఏం చెప్పాడు ఏం తలుచుకుని చెప్పాడు తెలుసా మీకు ఆయన తన భార్య సౌశల్యం గురించి ఆయనకి ఆవిడ మద్దతు ఇచ్చిన విధానం గురించి తన రాజకీయ జీవితంలో ఆవిడ ఎంత అండదండగా ఉన్నదన్న విషయం గురించి చెప్పాడేనా మీకు ఇక్కడ అతిశయోక్తి అనిపించవచ్చు కానీ రాముడు శ్రీరామచంద్రుడు తన భార్య మీద వస్తే రెండో మాట మాట్లాడకుండా ఆవిడని అడవులకు పంపించాడు అర్థమైందా ఈయన ఈవిడ సౌశీల్యాన్ని చెప్పాడు చెప్పి దుక్ దుఃఖితుడైపోయాడు ఎందుకంటే అసలు ఈ రకంగా తనకు అండదండగా ఉండి ఆమె మీద ఎందుకు మచ్చపడింది నా వల్ల ఆవిడ మీద మచ్చపడింది అయ్యో పాపం అని చెప్పేసి ఆయన చాలా బుర్ర రేపు ప్రతి ఒక్కళ్ళు గుండె గాయపడిందండి ఇది పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు కూడా తప్పు తెలుసుకుని కొంతమంది మీ పాదాలు అడుగుతాం పాదాభిషేకం చేస్తాం అలాది ఇది అని చెప్పేసి మాట్లాడారు ఆ ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే ఇది వాళ్ళకి మ్యాక్సిమం డ్యామేజ్ ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ చంద్రబాబు గారు ఆ రకంగా ఆయన ఎంత ప్రత్యర్థులు ఉన్నా సరే ఎప్పుడు దూషించలేదు ఇవన్నీ ఎత్తు మీకు ఒక ఇల్లు కోలగొడతాం మీరు ప్రత్యర్థి అయితే ఇల్లు కోలగొడతాం మీరు ఒక పిచ్చుగూడిని తినడానికి ఇష్టపడరావడంలో ఒక చిన్న చిన్నపిల్లడు పిచ్చుగూడి కట్టుకుంటాడు ఆ పిచ్చుగూడు కాలుతో తన్నేసారని ఉండాలి రై పొద్దులేదేటరా ఇంతరా పిచ్చిగూడి తంటారని అంటారు అంటారా మీరు ఏదో కట్టుకున్నాడు అంటారు కదా అటువంటిది వీళ్ళు కూల్చివేతలో కొండలు తవ్వేటాలు ప్రజావేది కూల్చివేతలో ప్రత్యర్థి పార్టీలు తాలూకు సంపద కొల్లగొట్టడం వాళ్ళ బిల్డింగ్లు కోల్చడం వాళ్ళ మీద ఫైన్ వేసేయడం వాళ్ళని వంగదీసుకోవడం కోసం అక్రమ కేసులు పెట్టడం ఇప్పుడు సంఘం డైరీలు ఆడుతుందంటే దాన్ని దెబ్బాలనుకోవటం ఇలాంటివన్నీ చూస్తుంటే జనాలకి ఇది తెలియదు అనుకుంటారు వాళ్ళు వాళ్ళ పత్రికలో రాయకపోయినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో చూపించినంత మాత్రాన వాళ్ళకి అనుబంధంగా ఉండి టీవీలు చూపించకపోయినంత మాత్రాన ప్రజలు తెలియకపోవడం ఉండదు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన చైతన్యం వచ్చిందండి వాళ్ళందరూ గమనిస్తున్నారు ఇదంతా గమనించిన కారణం ఏంటంటే వాళ్ళకి సురకలు పడుతున్నాయి వాళ్ళ బాధ వచ్చేస్తుంది మీకు ఎప్పుడైనా సరే దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో మీరు చాలా బాధలు ఉన్నప్పుడు గుర్తుకొస్తారు దీనికి ఒక చిన్న శ్లోకం ఉంది చెప్తాను వినండి కొంచెము తప్పనిసరి వినాలి వాళ్ళు కృతార్థ సేవనం ద్వేష్టి కృతధారయ మాతరం జాత పి పచ్చ పితృం ద్వేష్టి గత రోగ చికిత్స కారకం అనేది ఈ శ్లోకంలో ఏంటంటే ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు కొంచెం భారీకి ప్రాధాన్యత ఇచ్చి తల్లిదండ్రుల పట్ల కొంచెం విస్మరిస్తారు వాళ్ళ పట్ల ఆసక్తి తగ్గిస్తారు అలాగే భార్య కూడా పిల్లలు పుట్టిన పుట్టిన తర్వాత భర్త పట్ల ఆసక్తి తగ్గుద్ది మీకు ఇందులో ఒక యజమాని సేవకుడు ఎంత పని చేసినా సేవకుడి పని పట్ల అతను తృప్తి ఉండదు ఇంకా చేయాలనుకుంటాడు అలాగే సేవకుడు కూడా యజమాని తనకి ఎంత మేలు చేసినా ఎంత బాగా చూసుకున్నా నన్ను ఇంకా బాగా అనుకుంటాడు నేను చేసే పని చాలా ఎక్కువ నన్ను బాగా చూడట్లేదు అనుకుంటాడు అలాగే యజమాని కూడా ఇతను చేసే పని ఇంకా చేయాలి ఇటు సరిపోవట్లేదు అనుకుంటాడు ఇది సహజంగా నడుతుంటుంది అలాగే ఒక డాక్టర్ ఒక వైద్యుడు ఉంటాడు ఆ వైద్యుడు మీ చేయి రూపొందిని వెళ్తారు అతను జాగ్రత్తగా కట్టుకట్టి అన్నంగా మీకు తగ్గి తగ్గిస్తాడు ఆ కొట్టు తగ్గిపోయింది అతను మర్చిపోతారు మీరు అతను మీకు గుర్తురాడు అసలు మళ్ళా మళ్ళీ అసలు ఇరిగిపోయినా వాడు ఆ డాక్టర్ అలాగా ఈ ప్రజలకి చంద్రబాబు గారి అభివృద్ధి కానీ ఉపాధి కల్పించడం కానీ తన సంస్కరణల ద్వారా ప్రజలను ప్రశాంతంగా హాయిగా వాళ్ళ జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేసి ఆయన పరిపాలనలో వాళ్ళందరూ సుభిక్షంగా వండించాడు నిశ్చింతగా వండించాడు శాంతి భద్రతలు కాపాడేటప్పుడు ఇవన్నీ అనుభవించిన తర్వాత ఇంకా కావాలని కోరుకుంటారు అర్థమైంది మీకు అతను చంద్రబాబు నాయుడు గారు సేవకుడు ప్రజలకి ఆ ప్రజలు ఏం చేశారు ఇంకా కావాలి అతని నుంచి సేవాలనుకున్నారు అతను ఒక తండ్రి వాడు అతన్ని విస్మరించారు వేరే కార్యక్రమాలు వచ్చిన తర్వాత అలాగే అతను ఒక వైద్యుడు ఈ ఉపాధి కానీ ఈ ప్రజల సంస్కరణ అభివృద్ధి కానీ వైద్యుడు అతను అతని వైద్యాన్ని అతను చికిత్స అయిపోయిన తర్వాత అతను మర్చిపోయారు జనం మర్చిపోయి ఈ వాళ్ళ వల్ల అటువంటి గాయాలు కలిగి అటువంటి బాధలు కలిగి ఉపాధి కొరవైపోయి అభివృద్ధి లోపించి అప్పులు పాలైపోయి అడుక్కు తినే పరిస్థితికి వచ్చిన తర్వాత అరాచకం ప్రబలైన తర్వాత శాంతి భద్రత క్షీణించిన తర్వాత బయట అడుగుపెట్టి పరిస్థితి లేనిపోయినప్పుడు చంద్రబాబు గారు మళ్ళా గజేంద్ర మోక్షంలో ఏనుక్కు శ్రీ మహావిష్ణువులా కనిపిస్తున్నాడు ఇది ఒక్కసారి చూసుకుంటే కళ్ళు తెరి చూసినప్పుడుకి పెన్నిది మన పెన్నిది చేజారినట్టు అనిపించింది మీకు బలే తమ్ముడు సినిమాలో ఎదుట ఉన్న రత్నాలు రాసిని విలువ తెలియక వదిలి తిని విలువ తెలిసి కనులు తెరిచి కనుగొంటిని అనే ఒక పాట ఉంటుంది అలాగా తెలిసిన తర్వాత గుండె గుండెలో గదిగట్టి గుడి కట్టి పూజిస్తానంట ఆ అమ్మాయి అలాగా ఇప్పుడు చంద్రబాబు గారు అనేటటువంటి ఈయన లెజెండరీ పొలిటీషియన్ను ఈ వాళ్ళ మన పార్టీలకు అతీతంగా మాట్టుకోవాలి మాట్లాడుకోవాలి నేను గమనించింది ఇది ఆయన్ని అసలు చంద్రబాబు ఇది ఇప్పుడు ఎప్పుడు ఇదివరకు ఆయన ప్రసంగాలు విన్నా వినడానికి విసుక్కునే నిజం చెప్పాలంటే ఎంత సేపు చెప్పేస్తున్నాడు మా అటువంటిది ఆయన ఆయన వస్తాడు జనం యాగపట్నం చూస్తుంటే ఏ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన్ని నిర్బంధించి ఈ దొండిపల్లి బ్యాచ్ అంతా కలిపి ఈ చెడ్డి గ్యాంగ్ అందరూ కలిపి పట్టుకున్నారు ఆయన్ని ఆ రోజు ఆయన బయటకు అడుగుపెట్టినవ్వకుండా మేము విజ వికటాట హాసనం చేశారు కానీ దాని కారకుడైన పోలీస్ బాసు గోడ గుర్చి కోర్టులోకి వెళ్ళి ఇలా కూర్చున్నాడు గోడ వేసి చేసి ఆయన్ని చదివిచ్చారు అసలు చట్టాలని కోర్టులు న్యాయం వదిలిపెట్టదు కదా వాళ్ళ అదే ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం పూల దారి పూలు పరిచేశారు అనకాపల్లి చోడవరం వెళ్తుంటే ఆయనకి దారి పొడిగిన పూలు పూ పూలమే నడిపించి తీసుకెళ్ళారు ఆయన్ని అసలు ఆ జనం రావటం కారణం ఏంటంటే ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి మళ్ళీని బాబు రా నువ్వు రావాలి బాబు ఉండాలి అనేటువంటి భావనకి జనాలు వచ్చేసారు అలా వచ్చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళ అవకతవక నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా తీరు రాష్ట్రం పట్ల వాళ్ళ నిర్లక్ష్యం ఈ రాష్ట్రం పట్ల ద్వేషం కేంద్ర పాలకులు కానీ ఈ అందరూ చూపించే ద్వేషం వీళ్ళ బాధలు పట్టించుకోకపోవడం అసలు ఏం జరుగుతుందో అనేటువంటిది ప్రజల్లో భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి బెంగ వీళ్ళకేం గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు గత ఎన్నికల ముందు మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నడైన అలాంటి మనిషిని మనం ఓడించేము ఈయన్ని మనం ఆ తప్పు చేయకూడదు చంద్రబాబు గారిని ఈ పని వాడిని మనం పూర్తిగా ఇతని చేత మనం చేయించుకోవాలి ఇతన్ని మనం విడిచిపెట్టకూడదు ఇతన్ని మిస్ అయిపోయాం మనం కాబట్టి ఇతను ఇంకా మిస్ అవ్వకూడదు అనేటువంటి భావన వల్ల ఆయన మీద ఎగబడుతున్నారు జనం అంతే వేరే కారణం లేదండి ఆయన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తన తమ వాడిగా చూసుకుంటున్నారు ఇది చంద్రబాబు గారు జీవితంలో సాధన గ్రేట్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది